Hello friends, welcome back to Sri Mahalakshmi Hosiery. Ivala nenu cooking video chebutunnanu. Cooking lo em chestunnanante nenu royyala vepudu chestunnanu. Royyala vepudu ee process ila inta manchiga royyala vepudu meeku kudralante inta manchiga royyala vepudu meeku kudralante aa process enta easy ga nenu royyala vepudu chestanu chudandi. Idi chaala spicy ga manchiga tasty ga chaala baaguntundi. Meeru oorke normal kuda tinochu. మీరు రైస్లో కూడా తినొచ్చు. చాలా ఈజీ మెథడ్లో మీకు రొయ్యల వేపు చూపిస్తున్నాను నేను. ఓకే అండి, మనం ఇప్పుడు చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇలాగే మీకు కూడా రావాలి అంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈ ప్రాసెస్లోకి వెళ్ళేకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు రొయ్యల వేపుడు ప్రాసెస్ చూద్దామండి. నేను అర కిలో రొయ్యలు తీసుకొని చాలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. వివి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గిన్నెలో మనం ఉడకపెట్టుకోవాలి, ఎందుకంటే నీచు వాసన పోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఫ్రై చేసుకుంటున్నాం కదా, మనం రొయ్యల వేపుడు కదా, అవి నీట్గా రావడం కోసం ఒక 5 to 10 minutes ఉడకపెట్టుకోవాలి. మనము సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మీరు ఒక 10 minutes పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మీరు ఒక 5 minutes చాలండి. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అవి ఆ నీళ్లు చల్లారేంత వరకు ఉంచామనుకోండి, మనకు అవి ఫైన్గా ఉడికిపోతుంది అనమాట. ఆ హాట్ వాటర్తోనే మంచిగా ఉడికిపోతుంది. చూడండి, వంపాక ఇలా ఉంది, ఇలా ఆవగించుకోవాలి మనము. ఇలా చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుంటే రొయ్యలు అనేది బాగుంటుంది. ఇప్పుడు నీచు వాసన కూడా ఎక్కువ రాదనమాట, కొంచెం నీచు వాసనే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇప్పుడు మనం మసాలాలు తీసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను నేను, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ నేను నూనె తీసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ మిశ్రమం అంతా మంచి కలుపుకోవడం కోసం. ఇలా కలిపిన మిశ్రమం మనం ముక్కలకు పట్టించామనుకోండి, అది ముక్కలకి చాలా మంచిగా పడుతుంది అనమాట. ఆ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ముక్కలకు చాలా బాగా పడుతుంది. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా మంచిగా మనం ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముక్కలకు పట్టించి 1/2 అవర్ లేదా 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలకి మసాలాలు అనేవి మంచిగా పడతాయి అన్నమాట. సో దాని తర్వాత మనం ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాను మొత్తాన్ని ముక్కలకు పట్టిస్తున్నాను. ఎలా అంటే మొత్తం అన్నిటికీ సమానంగా మసాలాలు పట్టే విధంగా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని నేను 1 అవర్ లేదా 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని 1/2 అవర్ తర్వాత ఇలా అవుతుందన్నమాట, గట్టి పడుతుంది ముక్క మొత్తం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక మనం ఆయిల్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత లైట్గా స్పైసెస్ వేసానండి, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం సాజీరా, బగారాకు, ఎందుకంటే స్పైసెస్ కోసం ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెమంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ కూడా నూనెలో ఉడికాక మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి తీసుకున్న రొయ్యలు మొత్తం మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలిపెట్టుకోవాలన్నమాట. మనం ఆయిల్లో ఉన్న మసాలాలు కూడా ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించిన మసాలాతోటి అవి మంచిగా ఉడుకుతుంటాయన్నమాట. ఇలా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇలా కాసేపు మగ్గనిచ్చాక మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత దీంట్లో పైనగా 1 ఆనియన్, 1 కొత్తిమీర, కర్రపాకు, 4 పచ్చిమిర్చి ఇలా అన్నీ కూడా పైనంగా వేస్తున్నాను. ఇలా ఎందుకు వేస్తున్నానంటే నేను ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పడుతుంది అనమాట. మనం ముందే ఆయిల్లో వేస్తే అడగంటడం అలా జరుగుతుంది మనం, ఎందుకంటే మసాలాలన్నీ వేసాం కదా, దాంట్లో ఈ ఆనియన్ కూడా మగ్గింది అనుకోండి మనకు అడుగంటడం జరుగుతుంది. ఇప్పుడు రొయ్యలు కదా అండి, చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి పైనంగా వేసాను. ఇలా వేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకు ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో అందుకోసం వేసుకున్నాను. స్టార్టింగ్లో వేసుకుంటే మాత్రం కొంచెం అడగంటినట్లు అవుతుంది కర్రీ. సో అందుకోసం అలా వేయలేదు, పైనంగా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట మన రొయ్యలకి. రొయ్యల ఫ్లేవర్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. చూసారు కదండి ఎంత మంచిగా ఉందో రొయ్యల వేపుడు, చూస్తుంటేనే నోరూరుతుంది. సో కాసేపు అయ్యాక ఇలా మగ్గాక నేను కొన్ని 10 మిరియాలు తీసుకున్నాను. ఈ మిరియాల్ని కచ్చాపెచ్చా దంచుకొని కర్రీలో వేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపెచ్చా దంచుకొని కర్రీలో వేసుకొని ఇలా మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మనం ఏం వాటర్ గిట్ల యాడ్ చేయకూడదు, నూనెలే మగ్గాలి. ఇలా మగ్గాక 1 నిమ్మ పచ్చని అలా పిండుకోవాలి, ఎందుకోసం అంటే టేస్ట్ కోసం. సో ఇలా చేసుకున్నాక
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. మంచిగా నూనెలో మగ్గనిచ్చిన రొయ్యల వేపుడు ఎంత బాగుందో చూడండి. ఇంత ఈజీగా రొయ్యల వేపుడు చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు హ్యాపీగా, మనం బయట పార్సల్ తెచ్చుకోకుండా హ్యాపీగా ఇంట్లోనే ఎమ్మీ టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనకి చాలా బాగుంటుందండి టేస్టీగా, మన పిల్లలైనా తినొచ్చు హ్యాపీగా. సో చూడండి మీకు ఎమ్మీ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది.